జగత్రయం ఇదం సర్వం. జగత్రయం అంటే మూడు లోకాలు. మూడు లోకాలు అంటే మనం ఒక జాగృతావస్థే కాదు, స్వప్నావస్థ సుషుప్తావస్థ కూడా చిన్మాత్రం స్వవిచారత ఉచ్చారించి చూడగా అది మూడు కూడా చిన్మాత్రమే అన్నారు. అయితే మనం చూడాలనుకున్న అనుకున్నది ఎప్పుడు చూస్తాము? జాగృతావస్థలో చూస్తాం, లేదా స్వప్నావస్థ కూడా ఆ విధంగా చూస్తాం. అది కూడా కొంత మనసు పనిచేస్తుంది కాబట్టి చూస్తాం. సుషుప్త అవస్థలో చూడడం అంతే. అయితే మనం తెర ఎప్పుడు చూస్తున్నాం అంటే మెలకులోనే చూస్తున్నాం. ఏంటి మెలకు ఉండేటప్పుడు తెరని చూస్తున్నాం, తెర పైన బొమ్మలు చూస్తున్నాం, చూసేవాడు ఉన్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయేటప్పుడు అన్ని చాప చుట్టేస్తున్నాం. నిద్రలోకి వెళ్ళే చాప చుట్టేస్తున్నాం, తెర లేదు, బొమ్మలు లేదు, చూసేవాడు లేడు. లేడు కదా. అయితే ఈ ఎదురుగా ఉండి ఆ తెరని ఎందుకు చూడలేకపోతున్నాం? అంతా చెప్తున్నాం. ఏంటి అది? ఆ భగవంతుడు మత్త పరతరం నాణ్య కించిదష్టి ధనంజయ ధనంజయ మైసరం మిథం ప్రోతం సూత్రే మనగినాయవ అన్నారు. ఏంటి నాకంటే అన్యంగా కొంచెం కూడా ఏమీ లేదు, నాయంటే ఇవన్నీ. ఇంకా సూత్రే మణిగినాయవ అంటే కొన్ని జీవులని వస్తాయి, ఆ పూసలు అంటే జీవులని వస్తాయి. ఇక్కడ తెరపైన బొమ్మలు జీవులు కూడా కాదు, జీవులతో సహా జడ పదార్థాలు ఇది అది అనకుండా వస్తాయి. ఎందున తెరపైన ఏంటి ఇంకా ఇది పూసలో దారంలో కూర్చోపడినట్టు నేను ఒక ఉపమానం చెప్పినప్పటికీ కూడా తెరపైన బొమ్మలు మాత్రం అందులోన చైతన్యం జడం అన్నీ వస్తాయి. ఏంటి జీవం నిర్జీవం స్థావరం జంగం అన్నీ వస్తాయి. రెండు ఉండి కూడా మనకు ఆ దృష్టి ఎందుకు కలగట్లేదు? చెప్తున్నాయి ఇదంతా అదే ఆ తెరే కదా కదా అని అయినా సరే మనకు అది కలగదు. ఇప్పుడు మనం మనం మిగతా వాళ్ళ సంగతి మనం వింటున్నాం కదా, మనం ఆలోచించాలి కదా. ఆలోచిస్తే తెరని చూస్తున్నామా? తెరని చూడలేదు. తెరని చూసేసరికి ఒకే తెర పైన ఇన్ని బొమ్మలు వస్తున్నాయని అర్థం. మనం విచక్షణ చేస్తే ఏంటి అప్పుడు ఇన్ని బొమ్మలు కూడా ఏంటి ఇందులోనే హెచ్చుతగ్గులు లేవు, రాగద్వేషాలు లేవు. ఏంటి తెరని దృష్టిలో పెట్టుకుంటే రాగద్వేషాలు లేవు. ఏంటి మానవుడు లేడు, త్రిజాతులు లేవు, అన్నీ శివానంద పరమేశ్వర సిద్ధవేదం. ఏంటి ఇవన్నీ అదే అవునా? ఏమీ లేవు. రాగద్వేషాలు పోవాలంటే తెర చూడందే రాగద్వేషాలు పోవు. ఇంద్రియ ఇక్కడ వస్తుంది ఇప్పుడు మూడో అధ్యాయం. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయో నా వశమాగచ్చే తౌహస్య పరిపంథినో అన్నారు మూడో అధ్యాయం. ఇంద్రియస్యార్థే ఇంద్రియాలు విషయాలు ఏంటంటే కన్ను దృశ్యాన్ని, చెవి ఇనికిని, ముక్కు వాసనని, నాలుక రుచిని, చర్మ స్పర్శని, ఈ ఇంద్రియాలు ఆ విషయాలతో కాంటాక్ట్ అయినప్పుడు రాగద్వేషో వ్యవస్థితో రాగద్వేషాలు ఉండి తీరుతాయి. ఇంద్రియాలు పనిచేస్తూ రాగద్వేషాలు లేవు అనేది సిద్ధ తప్పు. రాగాది రోగాన్ సత్తాను అది చెప్పింది. అది స్టార్టింగ్ శ్లోకమే అంటే అపూర్వ వైద్యానికి ఆయనకి నమస్కారం అన్నారు. ఆ అపూర్వ వైద్యులు ఎవరు? తెర మామూలు మనిషి కాదు. అపూర్వ వైద్యులు అంటే తెర. అందులో ఈ రాగద్వేషార్థన చేసి ఈ బొమ్మలు. అయితే దీనికి భావోద్గీత ఏం చెప్తున్నారంటే నాహం ప్రకాశస్య సర్వస్య యోగమాయా సమావృతాహ మూఢోయం నాభిజానాతి మామేవ్య పరమవ్యం అన్నారు. మామేభ్య మామే అజమవ్యం అన్నారు ఏడో అధ్యయనం. అంటే ఏంటంటే నేను ప్రకాశం అయినప్పటికీ కూడా అది కనబడట్లేదు నా యోగమాయ చేత. అంటే ఈ మూడులు ఏంటంటే నన్ను తెలుసుకోలేక నాకు పుట్టుకు లేని వాడిని గాను లేక నాశరహితుడు గాను గ్రహించలేకపోతున్నాను.
వీటన్నిటికీ కారణం ఏమిటని నా యోగమాయ అన్నారు కదా. ఈ యోగమాయ అనేది ఏమిటి? ఇప్పుడు ఆ యోగమాయ ఆయన యోగమాయ వల్ల చూడలేకపోతే ఆయన అడ్డుపెట్టాడా? ఎవరు చూడకూడదని అడ్డుపెట్టాడు ఆయన? ఏంటి మరి ఆయన బిడ్డమైతే ఆయన చూడద్దని అడ్డుపెట్టడం ఏంటి కదా. దీనికి ఈ విక్షేపశక్తి అని ఒకటి ఉంది. విక్షేపశక్తి రజస స్వభావ విక్షేపశక్తి తాలూక అదేంటంటే రజోగుణ తాలూక లక్షణం ఏంటి. ఆ విక్షేపశక్తి అంటే ఏంటి? ఏకత్వం నుంచి పృథక్వంలోకి, ఏకత్వం నుంచి అనేకత్వంలోకి మార్చే శక్తి అది. విగ్గయారు తెల్లని రంగు నుంచి ఏడు రంగులుగా మార్చే శక్తి దానికి ఉంది. ఏంటి మనం ఈ దృష్టి పైకి ఎందుకు పెడుతున్నాం? దృష్టి ఎందుకు పైకి పెడుతున్నాం? ఈ దృష్టి పైకి పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అతీంద్రియావస్థలోకి మనసు వెళ్ళాలని. ఇంద్రియాలన్నీ కూడా విక్షేపశక్తిని కలుగు చేస్తాయి. ఇదే యోగమాయ. సర్వజ్ఞత్వము అంటే అర్థం ఏంటంటే ఈ ఇంద్రియాలకు దాటి పైన ఉన్నది ప్రకాశం. ఆ ప్రకాశం ఇంద్రియాల్లోకి వచ్చేసరికి యుగ్గయారైపోయింది, ఏడు రంగులుగా మారిపోయింది. ఏంటి ఎప్పుడైతే ఇంద్రియాలు ఇంద్రియార్థే రాగద్వేష వ్యవస్థలు ఇవన్నీ వచ్చి పడిపోతాయి. కాబట్టి మనం ఎన్ని చెప్పినా అది తెరైన బొమ్మలు లేవు బొమ్మలు ఉత్తుంది అని ఎన్ని చెప్పినా సరే మనలోనొక ఒకటి ఉంది. ఏది? ఒక తెర. ఆ తెర పైన మనకి కూడా బొమ్మలు ఉన్నాయి. ఇవే అక్కడ ఎట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎన్ని చెప్పినా పోవు ఏమి. అయితే అది పోవాలనుకుంటే ఏం చేయాలి? ఇంద్రియాలకి అతీతముగా ఉండే ప్రథమ మూలస్థానం దగ్గరికి వెళ్ళనదే పోదు. అతీంద్రియత్వం సర్వజ్ఞత్వం అనేవారు గురువుగారు. సర్వజ్ఞత్వం అంటే అర్థమేంటి? ఎక్కడో ఏదో జరుగుతుంది ఇక్కడ చెప్పడమా? దీర్ఘదృష్టి దూరశ్రవణము అని అంటుంటారు చూడు. అది సర్వజ్ఞత్వం అంటే ఏంటి? ఎక్కడో జరుగుతుంది తెలుసుకోవడమేనా? ఎక్కడో జరుగుతుంది తెలుసుకోవడం కాదు. ఐదింద్రియాల్లో జరుగుతున్న దానికి మూల కారణం ఏది? ఆ ప్రకాశం. ఐదింద్రియాలు పనిచేయడానికి ఏది కారణం? ఆ ప్రకాశం. నువ్వు ప్రకాశం దగ్గరికి వెళ్తే ఈ ఐదింద్రియాల్లో పనిచేసినట్టు తెలుసుకోగలవు. సర్వజ్ఞత్వం అంటే అర్థం అది. అంతేగాని ఈ మాయ ప్రపంచంలోకి వచ్చి ఈ మాయలో ఇంకెక్కడో అక్కడో మాయ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు. ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు. పాయింట్ అర్థమైందా? ఆ దూరదృష్టి దూరశ్రవణం ఆయన అది దూరశ్రవణం దొరుకుతుందండి. ఏమిటి దూరశ్రవణం? దూరదృష్టి. ఈ మాయకు ఆ మాయ దూరదృష్టి అది. కాబట్టి అక్కడికి వెళ్తే కానీ విక్షేపశక్తి పోదు. ఈ ఇవన్నీ ఈ ప్రపంచం అనేది భావన పోదు. అక్కడికి వెళ్ళాలంటే దృష్టి పైకి పెట్టాలి. ఏంటి దృష్టి పైకి పెట్టాలంటే ఏమి ఎందుకన్నారు? దృగ్యుగ్మం ఎత్ర లీయతే మనస్తత్రైవ లీయతే. దృగ్మనో ఎత్ర లీయతే వాయుస్తత్రైవ లీయతే. దృగ్యుగ్మం రెండు కళ్ళు ఎక్కడ పెడతామో అక్కడ మనసు కలుస్తుందట. ఈ కళ్ళు మనసు ఎక్కడ పెడతామో అక్కడ వాయువు కలుస్తుందట. ఈ మూడు కలవనదే ఏమిటి? వాయు స్వాధీనం అవదు. ఈ సర్వజ్ఞత్వం కలగదు. అతీంద్రియత్వంలోకి వెళ్ళలేము. ఈ రాగద్వేషాలు పోవు. భగవంతుణ్ణి చూడలేము. అదే అక్కడ అంటేంటి? ఈ వాయువే వాయువులోనే విక్షేపశక్తి ఉంది. ఈ వాయువు వలనే ఇంద్రియాలు ఇంద్రియ అర్థాలు వైపు కలుస్తున్నాయి. ఏంటి ఇవన్నీ అవుతూ ఉన్నంత కాలం ఏంటంటే నేను ఎవరు అని కింద నుండి అనుకున్నా కుదరలేదు. కాదు నేను ఎవరని అనకూడదు. మన చిన్న మాట నేను ఎవరనేది పలాన పరబ్రహ్మ అని చెప్పింది. గురువు దగ్గరికి వెళ్ళమని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాలి? కాదు ఏ మాత్రం దానికి వెళ్ళి అక్కడికి వెళ్ళే అని ఎందుకన్నా? సింపుల్ ప్రశ్న
విచారణ నియంత్రణ విచారణ నీకు సాధ్యం కాదు, వెళ్ళి అక్కడికన్నా పోనీ. వీళ్ళు అనుకున్నట్టు అదేదో అది యోగా యోగా అన్నారు. ఈ యోగా అన్నది కృష్ణ పరమాత్మ సూర్యుడికి యోగా చెప్పలేదు, మొగ్గలేమని చెప్పలేదు. ఏంటి కృష్ణ పరమాత్మ సూర్యుడికి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి ఇలా మొగ్గలే అవ్వయ్యనే చెప్పలేదు. నేను ఇది విశ్లేషించాలి, మనం విశ్లేషిస్తే అంతటి జటిలమైన బ్రహ్మం ఇచ్చాడు, దానికి గురు పరంపర ఉంది. ఆ పరంపరలోనే నువ్వు ఈ ఈ వాయు సాధన ద్వారా వెళితే కానీ నువ్వు ఆ భగవంతుని తెలుసుకోలేవు. ఏమి మరి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మాన సృజామ్యం పరిత్రాణాయ సాధునా వినాశ అత్యుత్తాం ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే అని చెప్తారు. ఏమిటి జనార్థం? ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను ఒకరిని సృష్టిస్తాను, మరి నేనే స్వయంగా దుష్ట శిక్షణ సృష్ట రక్షణ కోసమని నేను అవతరిస్తాను. ఏ దుష్ట శిక్షణ దేని ద్వారా, శిష్ట రక్షణ దేని ద్వారా, ధర్మోద్ధరణ దేని ద్వారా, దేని ద్వారా చేస్తారు, దేని ద్వారా చేస్తారు? ఇమం వ్యవస్థిత యోగం ప్రాప్తవాన్ హమవ్యం. నేను యోగాన్ని చెప్పాను సూర్యుడికి. ఏంటి దేని చెప్పాను నేను? ఈ ధర్మోద్ధరణకి దుష్ట శిక్షణ శిష్యరక్షణకే చెప్పాను నేను. నేను ఆ పని చేస్తాను. సో నేను చేస్తున్న పని సూర్యుడికి చెప్పాను, సూర్యుడు వాళ్ళందరికీ చెప్పాడు. అది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అర్థం. అయితే ఇప్పుడు అన్ని లోకల్ జన్మ ఇవన్నీ చేయడం దేని ద్వారా జరుగుతుంది? దేని ద్వారా జరుగుతుంది? యోగము తప్ప ఇంకొకటి లేదు. అదే నేను చెప్పానని మానేసుకుని అదే నువ్వెవరో తెలుసుకో. ఏంటి ఆత్మవిచారణ చేయి. ఆత్మవిచారణ ఎవరికి? ఆత్మ లేదు, విచారణ లేదు, ఏమి లేదు. ఏంటి సంపూర్ణ శరణాగతి అంటే కొంత అర్థం ఉంది. సంపూర్ణ శరణ కనీసం అహంకారమైన వస్తుంది, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆత్మవిచారణ అస్సలు లేదు. అర్థమైందా? కాబట్టి మోక్షానికి ఎన్ని మార్గాలు? ఒకటే మార్గం. ఇంకొకటి విశ్లేషిస్తే తెలిసిందా? జాయసీతే కర్మణ తేమతాబుద్ధ జనార్దన తత్కిం కర్మని ఘోరే మావు నియోజేసే కేశవ యా మిశ్రేణ వాక్యన బుద్ధి మోహ శివమే తదేక వదనశిష్ట యాన శ్రేయోహమాప్యం అని చెప్తారు. అడిగారు మీ దృష్టిలోన జ్ఞానమే కర్మ కంటే గొప్పది అన్నప్పుడు, ఏమి జ్ఞానం కంటే కర్మ గొప్పది అన్నప్పుడు మళ్ళీ ఈ సంశయగ్రస్తమైన మళ్ళీ నన్ను ఘోరమైన కర్మలో ఎందుకు పెడుతున్నారు? మీరు అక్కడ అలా గొప్పదన్నారు, మళ్ళీ ఇక్కడ ఈ యోగం అది కర్మని పెడుతున్నారు, నాకు కన్ఫ్యూజన్ ఉంది. కరెక్టే చెప్పండి, కరెక్టే చెప్పండి. మీరేమన్నారు? లోకేశ్వరి దృఢానిష్ట ప్రోక్తమయానగా జ్ఞానయోగి అని సాంఖ్యానం కర్మయోగి యోగి అయితే ఇక్కడ ఇలా చెప్పారు. యోగులు కర్మయోగం చెప్తున్నాను, జ్ఞానులు సాంఖ్యయోగం ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇది ఎన్నో అధ్యయనం? ఇది మూడో అధ్యయనం. ఆల్రెడీ అర్జునుడికి రెండు చెప్పేశారు. ఏషాతే అభితా సాంఖ్యే బుద్ధియోగే తుమాసును బుద్ధ్యాయుక్తో వ్యయాపార్థ కర్మబంధం ప్రహాసిసి అన్నారు. ఏమి మరి అక్కడ సాంఖ్యం చెప్పారు కదా, మరి యోగం కూడా చెప్తున్నా, బుద్ధియోగం చెప్తున్నా, రెండు చెప్పేశారు కదా. నీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. ఏంటి మళ్ళీ నేను ఎప్పటి నుంచో ఇలా చెప్తున్నాను ఉండమేంటి? ముందు సాంఖ్యం చెప్పి తర్వాత యోగం చెప్పారు. అక్కడ ఇక్కడ ఏంటంటే ముందు యోగం చెప్పి తర్వాత సాంఖ్యంలోకి వెళ్ళమని చెప్తున్నారు. ఎందుకంటే బంధనం మనసో నిత్యం కర్మయోగస్ ఉచితే ఎత్తు చిత్తస్య సతత మధ్య శ్రేయస్ బంధనం జ్ఞానయోగ సవిజ్ఞేయు సర్వసిద్ధి కరస్యమని త్రిశిక బ్రాహ్మణం చెప్తున్నారు. అంటే మొదటి చేయవలసింది ఏది? యోగం. తర్వాత ఏది? జ్ఞానం. ఏంటి అయితే ఇప్పుడు ఆత్మవిచారణ దేని ద్వారా? యోగం తర్వాత ఆత్మవిచారణ. యోగం చే ఆత్మవిచారణ అదే ఉంది.
అంటే అయితే ఆత్మ విచారణ ఏంది మళ్ళీ నీకు నవ్వు వస్తుంది మళ్ళీ ఏదో వేరేగా బ్రెయిన్ పెట్టాలంటున్నారు కదా అని వేస్తాడు అది నీ నవ్వు నాకు అర్థం అవుతుంది అంటే ఎందుకు అవసరం అర్థమైందా అయితే మరి యోగానికి ముందు సాంఖ్యం మళ్ళీ అవసరం యోగానికి ముందు యోగం చేయి ఎవరు చేస్తారు యోగం అన్ని చక్కగా పంచేంద్రియాలతో భాగాలు అనిపిస్తూ ఏంటి అనిపిస్తున్న వాడికి యోగం చేయనంత చేస్తాడా 5,000 నోట్లు వెళ్ళిన వాడికి 5,000 నోట్లు వెళ్ళిన వాడికి యోగం చేయమని చేస్తాడా ఎప్పుడు చేస్తాడు 1,000 లోపం ఉండాలా 5,000 వెళ్ళకూడదు ఏదో ఒకటో 2,000 లోపం ఉండాలి ఏంటి ఎక్కడక్కడ కష్టం ఉండాలి దుఃఖం ఉండాలి ఉంటే కానీ వీడు యోగంలోకి వెళ్ళడు కాబట్టి ఆ విషాదానికి వెళ్ళిన తర్వాత సాంఖ్యం చెప్పాలి విషాదంకి వెళ్ళిన తర్వాత సాంఖ్యం చెప్పాలి సాంఖ్యం చెప్పిన తర్వాత అప్పుడు యోగం చెప్పాలి అప్పుడు యోగం చెప్పిన వాడు తర్వాత జ్ఞానయోగంలోకి వెళ్తాడు సో ఈ జ్ఞానయోగం వేరు ఆ సాంఖ్యం వేరు ఆ సాంఖ్యం అనేది దట్ ఈజ్ ప్రిలిమినరీ థియరీ జ్ఞానయోగం అంటే కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విచారణ సంబంధి ఇది ఆత్మవిచారణ అంతేగాని ఈ కబుర్లు చెప్తారు వెళ్ళి వెళ్ళని అంటుంటే నేనెవరు తెలుసుకోమంటానే జ్ఞాని యారు సాంఖ్య ఈ ప్రాకృతీయ స్థానం అన్ని చోట్ల కూడా జ్ఞానయోగానికే సాంఖ్యం చెప్పారు కదా చాలా సందర్భాలు అదే వాడేశారు అలాగే చాలా వాడేశారు జ్ఞానానికి యోగం యోగానికి జ్ఞానం అని వాడేశారు సీక్వెన్స్ కృష్ణ పరమాత్మ చెప్పినది ఏంటి ఇదంతా ప్రాక్టికల్ ఏంటి అది సామాన్య మానవులకి నువ్వు విశిష్ట అద్వైతము ద్వైతమతం అద్వైత మతం అని వారు చెప్పలేదు వీళ్ళు సాగు తీసుకున్నారు ఏంటి నువ్వు ఏ మతంలో ఉండు నేను చెప్పినట్టే చేయాల్సిన ముందు సాంఖ్య విను బుద్ధి యోగాన్ని విను తర్వాత యోగం చేయి తర్వాత సాంఖ్య జ్ఞాన యోగులకు రా అప్పుడు నేను ఈ లోకాన్ని ఉద్ధరించడానికి కోసం ఎలాగైతే ధర్మోద్ధారణ దుష్ట శిక్షణ శిశ్రక్షణ యోగం ద్వారా చేస్తున్నాను నువ్వు కూడా అలాగే చేస్తావు అప్పుడు నువ్వు నేను ఒకటి అయిపోతాం అప్పుడు ఏమవుద్ది విశిష్టాద్వైతం కుదరదు అద్వైతం వెళ్ళిపోతుంది ప్రారంభంలో ద్వైతం అది ఆ పాయింట్ భగవంతుడు కనబడలేదు ఎందుకంటే ఈ విక్షేప శక్తి అనేది అడ్డుతుంది అది ఎక్కడంటే ఈ భూమధ్యం కింద ఉండే వాళ్ళకి తప్పదు ఇంద్రియాలు పనిచేస్తాయి రాగద్వేషాలు ఉంటాయి వీడు తెర అనేది బొమ్మలు ఎన్ని అది ఎంత బొమ్మలు కావు తెర అని చెప్పినా సరే అది పనిచేయదు దాని ఆ విక్షేప శక్తికి దాని కారణం ఏంటి రజస్సు ప్రశాంత మనసంహీనం యోగినం సుఖమత్తం ఉపైతి శాంతరేశం బ్రహ్మభూతం అక్కడ కాబట్టి విక్షేపశక్తి ఆ రజోగుణం పోగొట్టాలంటే యోగం వల్ల పోతుంది యోగం వల్ల ఎలా పోతుంది వాయువు వలన బయటకు వస్తుంది బయటకు వచ్చి వల్లే రజోగుణం నశిస్తుంది అయితే నశించిన ఎక్కడ నశిస్తుంది వాయువు బయలందు పుట్టి వాయువు బయలంది అనగి వచ్చుచుని ఉండు వాయువును బట్టి కుంభక వాయులో గలివాడే వ్యసుడు వేమ అన్నారు సో వాయు ఎక్కడ పుట్టింది అక్కడ పుట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి వెళ్ళాల్సిందే కొంతమంది ఏంటంటే అబ్బాయి ఏం అక్కర్లేదు మనసుతో దృఢంగా తీవ్రంగా చేస్తే వాయు వ్యసం అయిపోతున్నారు ఏంటి అదే చేస్తే సదాశివ గారి థియరీ అదే ఏంటి ఇప్పుడు ఒక కుక్క ఉన్నది తోక ఉన్నది ఏంటి తోక ఆడించింది కుక్క కానీ తోక వల్ల తోక ఆడడం వల్ల కుక్క కదలదు కుక్క తోకను కదిలిస్తుంది అంటే తోక అంటే ఆయన దృష్టిలో ప్రాణాయామం అంటే వాయువు కుక్క అనేది మనసు సో మనసు ద్వారానే ఈ వాయువు కదులుతుంది కానీ అందుకని ఏంటంటే ఆయన ప్రాణ పవన స్పంద చిత్త స్పందస ఏమిటి అని ఒకటి చెప్పి చెప్పలేదు చెప్పలేదు
కింద చెప్పలేదు. కానీ వీటన్నిటికేంటున్నది, ఒక వరాహోపనిషత్తు ఒకటి చెప్తుంది, ఇంద్రియాణం మనోనాథ మనోనాథస్తు మారుత మారుతస్తు లయోనాథ తమ్నాథం లయోనాథ. దీనికేం చెప్తాం? ఇంద్రియాలకు నాదుడు ఎవరు? మనసు. మనసుకు నాదుడు ఎవరు? వాయువు. వాయుకు నాదుడు ఎవరు? లయయోగం. కాబట్టి మనం పట్టుకోవాల్సింది అది లయయోగం. అంత స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఏది కుక్క ఏది తోక ఈ విధంగా ఏంటంటే విడిచిపెట్టి ఇప్పుడు ఎలాంటి దానిని ఫలాలమేవ ధాన్యార్థి త్యజ గ్రంథమశేషత అన్నారు ఉత్తరగీతలో. ఫలాలమేవ ధాన్యార్థి త్యజ గ్రంథమశేషత అంటే ఏంటంటే, ఈ ధాన్యం కావాల్సిన వాడు ఏంటంటే ధాన్యం నూర్చిన తర్వాత గడ్డిని వదిలేస్తాడు. ఫలాలం అంటే గడ్డి, ధాన్యం తీసుకుంటాడు. అలాగా గంధాలను వదిలిపెట్టాలన్నారు. ఏంటి వదిలిపెట్టాలని అనేది దానికి లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వమనే. అన్నిటికంటే ప్రధానమైనది మనసు కదా. దానికంటే ఈ వాయువు కదుపుతుంది కాబట్టి మనం మనసును స్వాధీనం చేసుకుని వాయు స్వాధీనం అయిపోతుంది అనుకునే. దేనివల్ల వస్తుంది? ముందు ఫలాలం వస్తుంది, తర్వాత ధాన్యం వస్తుంది. ముందు గడ్డి పెంచాలి, తర్వాత ధాన్యం పెరుగుతుంది. ముందు ఏంటి ఆ తర్వాత వదిలిపెట్టు గడ్డిని. ముందే వదిలేస్తే ధాన్యం కూడా రావు. ఇంపోర్ట్. ముందే వదిలేస్తే ధాన్యం కూడా రావు. ముందే వదిలేస్తే ఫలాలం అనేది ధాన్యం. సో దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు అదేదో ఫాల్స్ ల్యాబ్ ట్రూ స్లాబ్ అని ఉంది కాంక్రీట్ వేసినప్పుడు. ఏంటి ఫాల్స్ ల్యాబ్ వేయకుండా ట్రూ స్లాబ్ వేయలేము. అది వేసిన తర్వాత ఇది తీసేస్తాం. ఏంటి ఇది ఎలాగ తీసేస్తే కానీ ఇప్పుడే అస్తవస్తం చేసామంటే ట్రూ స్లాబ్ రాదు. ట్రూ స్లాబ్ కూడా. సో విచ్ ఇస్ ఇంపార్టెంట్.